పేపర్ అక్కడ ఉంది, ప్రజా ప్రయోజన వ్యాజ్యం అందులో వేసింది, అది తీసుకుంటారని గ్యారంటీలు ఉండవు. అది తీసుకోవాలంటే దానికి సర్కమ్స్టెన్సెస్ కొన్ని డిఫరెంట్ గా ఉంటుంటాయి అన్నమాట. బాబు గారి మీద గతంలో కూడా ఇట్లాంటి వ్యాజ్యాలు వేసినప్పుడు కొట్టేశారు. ఏంటి అంటే ప్రాథమిక ఆధారాలు, ఇప్పుడు జగన్ విషయంలో ఉందనుకోండి, ప్రాథమిక ఆధారాలు ఏమీ ఇవ్వలా, ఓ లెటర్నే బేస్ చేసుకుని ముందు విచారణ చేయనీయండి అని చెప్పింది కోర్టు ఆ రోజున. అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కింద కోర్టులోనే తెలుసుకోమని. కింద కోర్టు ఏమో ఏముంది ఇప్పుడు మీరు మీ దగ్గర అవినీతి లేకపోతే కనుక మీరు శుద్ధపోసుగా బయటకు వస్తారు కదా, ఎంక్వైరీ చేస్తే నష్టం ఏందంట, చేయనీయండి అంది. అదే చంద్రబాబు నాయుడు దానికి వచ్చేటప్పటికి జడ్జిమెంట్ కూడా వచ్చేసింది సిబిఐని విచారించమని. సిబిఐ నా దగ్గర స్టాఫ్ లేదండి అదే టైంలో. ఓకే, సిబిఐకి స్టాఫ్ లేకపోవడం ఏంది వెరితనం కాకపోతే, కానీ ఏం చేయలే, అట్టట్టగా నీకు స్టాఫ్ తెచ్చుకుని చెయ్యని చెప్పలా. ఈలోపు సుప్రీంకోర్టుకి వెళ్ళడం కొట్టేయడం కూడా అయిపోయింది. ఒక అవినీతి కేసులో విచారణ, ఒక అవినీతి కేసులో లేదు. కానీ ఒక్కొక్కసారి ఇవే పిల్సు మనం తక్కువ ఉంచడానికి లేదేమో. జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో ఆనాడు శంకర్రావు గారు వేసిన పిల్లే అంతధారం తీసుకొచ్చింది. ఇదే ఉండవల్లి అన్నకుమార్ గారు రామోజీరావు గారి విషయంలో వెళ్ళింది ఈయన. ఇప్పుడు అది ఎంతవరకు వెళ్ళిందో కేసు చూస్తే అర్థమవుతుంది. అంటే అంత సింపుల్ గా తేల్చేయలేమేమో అని. ఇక్కడే దాని వెనకాల ఉన్న మూలం, రామోజీరావు గారి కేసులో ఆయన వేసిన దీంతో అయిపోలా. అవును, ప్రభుత్వం వెనకాల సపోర్ట్ ఉంది అంటే. కానీ మెయిన్ విత్తనం వేసింది అయితే ఆయనే కదా, స్టార్ట్ చేసింది ఆయనే కదా. ఉండవల్లి భుజం మీద నుంచి కాల్చాడు. అవును.